ఈ రోజున రాజమహేంద్రవరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో ఒక మంచి కార్యక్రమము బజాజ్ చేతక్ ఏదైతే టూ వీలర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు రాజమహేంద్రవరంలో బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ని ఇక్కడ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే ఫాసిల్ ఫ్యూయల్స్ మనం బర్న్ చేస్తూ ఉంటామో డీజిల్ పెట్రోల్ ఇవన్నీ కూడా దాని నుంచి కొత్త టెక్నాలజీలోకి రావాల్సిన అవసరం ఉంది. మరి బజాజ్ చేతక్ అంటేనే మనం ఎప్పుడో సంవత్సరాలు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా చాలా టూ వీలర్స్లో మరి సింహ భాగము కింద ఉన్న బజాజ్ మరి ఇవాళ రాజమహేంద్రవరంలో బ్యాటరీ ఆపరేటెడ్ లిథియం అయాన్ వెహికల్స్ ద్వారా బ్యాటరీ ద్వారా ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా కంప్లీట్గా ఈకో ఫ్రెండ్లీ, నో పొల్యూషన్, అదేవిధంగా సౌండ్ కూడా కొంచెం కూడా సౌండ్ లేకపోకుండా మరి ఈ యొక్క వెహికల్స్ మూవ్మెంట్ జరుగుతూ ఉన్నాయి. మరి భవిష్యత్ అంతా కూడా మనకి చూసినట్టయితే హైబ్రిడ్ టెక్నాలజీ, అదేవిధంగా మనకి బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఫోర్ వీలర్స్ కూడా మొత్తం అంతా కూడా ఫ్యూచర్ అదే కనబడుతుంది. కాబట్టి అందరూ కూడా స్లో స్లోగా బ్యాటరీ వెహికల్స్లోకి షిఫ్ట్ అవ్వాలని కోరుతూ ఉన్నాం. మరి అందరికీ కూడా చాలామందికి అపోహ ఉండొచ్చు, ఏవైతే కొన్ని కొన్ని వెహికల్స్ బర్న్ అవుతున్నాయి, ఫైర్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా మ్యాక్సిమం మనకు అయ్యేవి అన్నీ కూడా చైనా నుంచి ఇంపోర్ట్ అయిన వెహికల్స్ ఆ బ్యాటరీస్ వరకే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదైతే బ్రాండెడ్ మనకి ఇండియాలో సర్టిఫై చేసి అన్ని రకాలుగా బ్రాండెడ్ ఉంటాయో ఆ బ్రాండెడ్ వెహికల్స్కే వెళ్ళమని కోరుతా ఉన్నాను. మరి అంతేకాకుండా వెరీ ఎకనామికల్, మనకి ఒక కిలోమీటర్కి సుమారుగా 3 రూపాయలు ఖర్చు అయితే ఈ యొక్క బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఒక కిలోమీటర్కి 18 పైసలు ఖర్చు అవుతుందని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా 4 అవర్స్ ఛార్జ్ చేయడం వలన 90 కిలోమీటర్స్ పాటు హాసిల్ ఫ్రీ కిందన ఈ వెహికల్ మూమెంట్ కూడా ఉంటుంది. కాబట్టి మరి ఫ్యూచర్ అంతా కూడా పొల్యూషన్ ఫ్రీతో మరి భారతదేశం ముందరకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాజమహేంద్రవరం నుంచి ప్రతి ఒక్కరూ కూడా ముందరకు వచ్చి బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్లోకి షిఫ్ట్ అవ్వాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.